నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. గత వారం రోజులుగా గద్దర్ విగ్రహ ప్రతిష్టాపనకి సంబంధించి ఒక వివాదం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి స్థానిక కౌన్సిలర్ కొల్లూరు భరత్ అయితే ఆమరణ నిరాహార దీక్ష కూర్చు ఉన్నారు. బహుశా రెండో రోజుకు చేరుకున్నట్టుంది. ఒకసారి మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పుడు ఉద్యమాల్లోనే కలవటం మిమ్మల్ని. గతంలో చెరువుల కాలుష్యం మీద కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న కబ్జాల మీద రిలే నిరాహార దీక్షలు చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష, ఆరోగ్యం పాడవట్లేదా? ఆరోగ్యం పాడైనా అనేక రకాలుగా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఎటువంటి పరిస్థితులలో జరిగిన అన్యాయాలకు ముందుండి పోరాడే వ్యక్తిత్వం మాకున్నది కాబట్టి దాన్ని బట్టి ముందటికి వెళ్తూ ఉంటాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే, గత సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున, దానికి ముందు 10 రోజుల పాటు గద్దరికి ఆయన చనిపోయినందుకు 10 రోజుల పాటు 11వ రోజు వరకు ఆయన సంతాప దినాలుగా ప్రకటించి ఈ మున్సిపాలిటీ మొత్తంలో ఉన్న ప్రజలంతా ఒక్క దాటికి వచ్చి ఇక్కడికి ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆయనకు శృతివనం ఏర్పాటు చేయాలి, గద్దర్ కళా విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, వీటన్నిటి మీద ఒక చర్చ జరిపి ప్రస్తుతానికైతే ఆయన రేపు 31వ తారీఖు నాడు ఆయన జయంతి ఉంది కాబట్టి ఆయన విగ్రహం తెప్పించి పెట్టాలని, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఉన్నటువంటి కౌన్సిల్లో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి దానికి సంబంధించినటువంటి విరాళాలు సేకరించి విగ్రహం తెచ్చి ఇక్కడ పెడితే హెచ్ఎండిఏ అధికారులు దీన్ని కమర్షియల్ ల్యాండ్గా డిక్లేర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లకు దీన్ని ఇస్తామని చెప్పి మాటిచ్చి వాళ్ళకి ఇవ్వలేకపోను, గద్దర్ వచ్చి ఇక్కడ గద్దర్ స్టాచ్యూ పెడితే ఈ భూమిని అమ్మలేని పరిస్థితి ఒకటి నెలకొంటుందన్న ఒక దురుద్దేశంతోనే గద్దర్ స్టాచ్యూని ఇక్కడ తీసేయాలని ఊరుకూరికేనే గులగొట్టడానికి వచ్చి ఒకసారి గులగొట్టి మా పైన అన్యాయంగా నాన్ అవైలబుల్ కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టి ఇచ్చేస్తే వీళ్ళు పోతారు, తర్వాత ఈ భూమిని తీసుకెళ్ళి రియల్ ఎస్టేటర్లకు కట్టబెట్టాలని ఒక దురుద్దేశంతోనే గద్దర్ విగ్రహం ఇక్కడ తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగానే ఈ ఆమరణ నిరాహార దీక్షను చేపట్టినాను. ఈ ఆమరణ నిరాహార దీక్ష ప్రభుత్వం, ఈ అధికారులు దీనిపైన సముచితంగా నిర్ణయం తీసుకొని మాకు సానుకూలంగా నిర్ణయం తీసుకునేంత వరకు ఇది 2వ రోజు, 10 రోజులైనటువంటి కూడా సచ్చేంతవరకైనా సరే ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. సరే, మీ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది, మీ వర్షన్ మీరు వినిపిస్తున్నారు, కానీ హెచ్ఎండిఏ అధికారుల నుంచి చాలా స్పష్టమైన మాట ఒకటి వినిపిస్తూ ఉంది. ఇది కొంత ప్రభుత్వ భూమిగా ఉంది, ప్రభుత్వ భూముల్లో పర్మిషన్ లేకుండా విగ్రహాలు ఎట్లా పెడతారు? ఆ మాత్రం తెలియదా పాలకవర్గానికి, కౌన్సిలర్లకి అనేది వాళ్ళ ప్రశ్న. కౌన్సిలర్ అంటే మున్సిపాలిటీ ఏది? అది ప్రభుత్వంలో భాగం కాదా? మేము కాన్స్టిట్యూషనల్ బాడీ కాదా? హెచ్ఎండిఏ ఎవరు? కాన్స్టిట్యూషనల్ బాడీయా? గవర్నమెంట్ పెట్టిన ఒక అథారిటీ, డెవలప్మెంట్ అథారిటీ. సో మా కాన్స్టిట్యూషనల్ బాడీ ఇచ్చేదాన్ని కవరింగ్ లెటర్ పెట్టి తీర్మానం పెట్టినాము. పైన కవరింగ్ లెటర్తో పాటు కమిషనర్కు, తర్వాత జాయింట్ కమిషనర్కు, హెచ్ఎండిఏకి సబ్మిట్ చేసినాం. సో వీఆర్ ఆల్సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మాది కూడా గవర్నమెంట్లో ఒక భాగం, దాన్ని మీరు రెస్పెక్ట్ చేయాలి. దానికి కనీసం మీరు తిరిగి లెటర్ ఇచ్చిరా, ఇక్కడ పెట్టొద్దని. ఇక్కడ పెట్టొద్దు, లేకుంటే ఏదన్నా ఈ పరిమితులు ఉన్నాయి, దీనికి ఇట్లా ఉందని ఒక నోటీసో లెటరో ఏదైనా ఇష్యూ చేసిరా. అట్లాంటి ఇష్యూ చేస్తే దానికి రిప్లైలు ఇవన్నీ వస్తాయి, దానికి ఇబ్బంది జరుగుతుంది, కేవలం వీళ్ళని భయపెట్టించిపోవాలని చెప్పి గులగొట్టడానికి ప్రయత్నం చేసినారు. నిజంగా మీకు అట్లాంటిది ఉంటే వీఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ, మేము కూడా ప్రభుత్వంలో ఒక భాగము, మరి మమ్మల్ని ఎందుకు మీరు తీసుకోలేరు? వీఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాబట్టి వాళ్ళు ఏదో మా మీద ఇప్పుడున్న పరిస్థితులను, రేపు గద్దర్ అంటేనే ఈ రెండు రాష్ట్రాలనే కాదు దేశమంతా కూడా తెలిసిన మనిషి ఇక్కడ భారీ ఎత్తున ఉద్యమం జరగబోతుంది అని ఒక భయంతో, ఎటువంటి ఇది ఎఫ్టీఎల్లోకి వస్తుందా, ఇది రోడ్డు పక్క రోడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉందా లేదా అని రాత్రి నుంచి వాళ్ళు చెక్కింగ్ చేస్తున్నారు. ఎక్కడన్నా ఒక దగ్గర మేము దొరుకుతామేమో దాన్ని నెపం పెట్టి ఇది అందుకనే మేము పర్మిషన్ ఇవ్వలేనని చెప్పడానికి ఎఫ్టీఎల్ను, బఫర్ను, ఎఫ్టీఎల్ను వదిలేసి పెట్టినాం, రోడ్ నుంచి 30 ఫీట్ల ఈతల పెట్టినాం, ఎగ్జాక్ట్గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి విగ్రహాన్ని పెట్టినాం. అటువంటి వాళ్ళు ఏదో బుటకం చెప్పేసి దీని సరిలేదు అని ఒక
ఉద్దేశంతో చెప్పేసి దాటేయాల్సిన పరిస్థితి నెలకొన్నది కాబట్టి వాళ్ళు చట్ట చెప్తా ఉంటారు. అధికారులు ఒక డిమాండ్తో ఒక ప్రతిపాదనతో మీ ముందుకు వస్తున్నట్టు ఒక సమాచారం వస్తుంది. కేవలం విగ్రహం వరకు మేము ఏర్పాటు చేసుకోవడానికి ప్లేస్ ఇస్తాము, ఇంక ఈ చుట్టుపక్కల ఏమీ ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పి వాళ్ళు ఒక ప్రతిపాదన మీ ముందుంచబోతున్నారు. అంటే మీ డిమాండ్ ఏంటి, కేవలం విగ్రహం మాత్రమేనా, స్మృతివనం కోసం కొంచెం ఈ భూమి ఏమన్నా అవసరం పడుతుందా? గద్దర్ కళా విజ్ఞాన కేంద్రాన్ని కట్టమంటున్నాం. తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఒక లైబ్రరీ లేదు. డబుల్ బెడ్రూమ్లు 20,000 ఇండ్లు ఇక్కడే కట్టినారు మున్సిపాలిటీలో. హై రేంజ్ అపార్ట్మెంట్స్, మై హోమ్కి దాదాపు 300-400 ఎకరాలు ఉన్నది, రాజపుష్పక్ 300-400 ఎకరాలు ఉన్నది, అన్నీ రెసిడెన్షియల్ ఉన్నాయి. కానీ చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లేదు, ఒక చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లేదు ఇక్కడ. అట్లాంటిది ఒక పార్క్ లేదు, స్వచ్ఛమైన గాలి కోసం లేదు, పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ హబ్ లేదు, లైబ్రరీ లేదు, అనేక రకాలుగా అసలు ఇది ఏది ఇది అభివృద్ధి చెందింది అనడానికే ఏం లేదు. రియల్ ఎస్టేట్లకు మాత్రం బాగబోతున్నది. రేపు ఇటువంటివి మాకు కావాలి, దానికి గద్దర్ పేరు పెట్టండి. ఈ భూమిని అంతా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. లేకుంటే కోకపేటలో అమ్ముకున్నట్టు 100 కోట్లకి భూమి అంతా అమ్ముకొని ఇరుకిరుకుగా తయారు చేసేసి పిల్లలకు ఎక్కడ కూడా స్వేచ్ఛ లేని విధంగా ఉన్నది. ఈ ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఒక లైబ్రరీ అవసరం పడదంటే నడి 545 కిలోమీటర్లు పోతే కానీ ఒక లైబ్రరీ దొరికే పరిస్థితి లేదు. గద్దర్కు కళ మరియు విజ్ఞాన కేంద్రం పెట్టడం వల్ల ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. కళను డెవలప్ చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ నెలకొరు చేసుకొని వీటన్నిటికి సంబంధించినటువంటి ఉంది. ఎఫ్టీఎల్ బఫరు, మరం చెరుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ ఓను 15 ఎకరాల 19 గుంటలు ఉన్నది. దాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మంచి స్మృతివనం ఏర్పాటు అవుతుంది, గద్దర్ కళా విజ్ఞాన కేంద్రం ఏర్పడుతుంది. ఇటువంటి అన్నిటినీ కూడా మీరు గద్దర్ని ఇనిషియేటివ్గా తీసుకొని, గద్దర్ పేరుని ఇనిషియేటివ్గా తీసుకొని వీటన్నిటిని మీరు చేయాలని నేను దీన్ని ప్రధాన డిమాండ్గా కూడా మీ ముందు పెడుతున్నాను. సో ఇది ఓవరాల్గా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా గద్దర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది అని చెప్పి కౌన్సిలర్ భరత్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక స్మృతివనం ఏర్పాటు అయ్యే వరకు తమ పోరాటం ఆగదని చెప్పి ఇక్కడ స్థానిక కౌన్సిలర్గా ఉన్న కొల్లూరు భరత్ మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.